माया काशी कांची अवंतिका पुरी द्वारवती चैवा सप्तैते मोक्षदायका భారత దేశాన్నంతటిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉపాసన చేసినటువంటి ఋషులు ఈ ఏడు నగరాల్ని మోక్షపురాలుగా నిర్ణయం చేశారు. మోక్షపురాలు ఏడిటిలో ఆరు ఉత్తర భారతదేశంలో ఉంటే ఒక్క కాంచీపురమే దక్షిణ భారతదేశంలో ఉంది. ఆ కాంచీపురంలో కామాక్షి పరదేవతా స్వరూపం లోకంలో ఉన్న వారందరికీ కూడా కొంగు బంగారమై ఆవిడ పేరే కామాక్షి అయిన కారణం చేత తన కన్నుల చేతనే అందరి కోరికలు తీర్చగలిగినటువంటి కల్పవల్లిగా భాసించింది. ఆ తల్లి గురించి చెప్తూ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, ఎడంచేతి వైపు లక్ష్మీదేవి ఉండి వింజామర వేస్తే కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉండి వింజామర వేస్తుంది. కామాక్షి పరదేవతా స్వరూపం యొక్క పాదముల దగ్గర తలవంచి నమస్కరించినటువంటి వారికి సరస్వతీ కటాక్షమో లక్ష్మీ కటాక్షమో ఏదో ఒకటి సంభవమై ఆ అమ్మ యొక్క అనురాగపు దృక్కుల చేత వారు కోరినటువంటి కోరికలు తీరుతాయి. ఆమెయే కామకోటి. కామకోటి అంటే కామము అంటే కోరికే, కోటి అంటే హద్దు. సామాన్యమైన కోరిక దగ్గర నుండి మోక్షగామి అయినటువంటి వాని యొక్క మోక్షం వరకు ఆ తల్లి ఇవ్వలేనిది లేదు. పంచభూతలింగములలో ఒకటైన పృథ్వీలింగము పరదేవతా స్వరూపమై శక్తిపీఠమై మోక్షపురి అయినటువంటి కాంచీపురంలోని కామకోటి స్వరూపిణి అయినటువంటి కామాక్షి పరదేవతా స్వరూపము వెలిసి ఉన్నటువంటి పవిత్రమైన క్షేత్రము కాంచీపురము. ఆ కాంచీపురంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో విశేషమైనటువంటి మబ్బు పట్టి ఆ నల్లని మబ్బు మధ్యలో ఒక మెరుపుతీగ మెరిస్తే ఎలా అయితే మనకి శాస్త్రంలో చెప్పినట్టుగా విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు ఆ స్వరూపం ఎలా ఉంటుందో, వాగర్ధ వివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అన్నట్టుగా వాక్కు అర్థము ఎలా ఉంటాయో, మబ్బు తటిల్లత ఎలా ఉంటాయో, అలా ఆ పార్వతీ పరమేశ్వరుడిద్దరూ కలిసి ఉంటారు. ఆ కాంచీపురాన్ని ఒక్కసారి విహంగ వీక్షణంగా చూస్తే 1000కి పైగా దేవాలయాలతో కూడి ఉన్నటువంటి కాంచీ పట్టణంలో ఎటు చూసినా ఆలయ శిఖరాలే. ఇవాళ బాగా విస్తారమైనటువంటి స్థితిని పొందిన ఆ కాంచీపురాన్ని చూస్తున్నప్పుడు ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఎందుచేత అంటే ఆకాశాన్ని చుంబిస్తున్నాయా అన్నట్లుగా ఉంటాయి ఆ ఆలయ శిఖరాలు. ఒక దేవాలయం కాదు, ఒక దేవతా స్వరూపం కాదు, ఎన్ని దేవాలయాలు. విష్ణు స్వరూపంగా వరదరాజస్వామి, సుబ్రహ్మణ్యుడిగా మహానుభావుడు, అద్భుతమైనటువంటి క్షేత్రాలు. ఒక పక్క గణపతి క్షేత్రం, ఒక పక్క శైవ క్షేత్రం, ఒక పక్క పరదేవతా క్షేత్రం, ఇన్ని వెలిసి ఉన్నాయి. ప్రత్యేకించి కాంచీపురం యొక్క వైశిష్ట్యం ఎక్కడుంది అంటే ఒక్క కాంచీపుర క్షేత్రం చుట్టుపక్కల అంతా కూడా ఏ శివాలయంలోనూ ఇక అమ్మవారి దేవాలయం ఉండదు. కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి దేవాలయమే అన్ని శివాలయాలకి పార్వతీదేవి యొక్క స్వరూపంగా నిలబడి ఉంటుంది. ప్రభాత సమయంలో ఆ దేవాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఇంకా విచ్చి విచ్చుకోనటువంటి చీకట్లు ఆ సుప్రభాత సమయానికి దేవాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒకే ద్వారం కలిగినటువంటి దేవాలయంగా అమ్మవారి కోరిక మేరకు కట్టబడినటువంటి దేవాలయం కనుక ఆ తూర్పు గోపురంలోంచి లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు ఒక్కసారి తల పైకెత్తి చూస్తే ఆ కామాక్షి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నామకరణం ఉన్నటువంటి పేటిక, ఆ కింద అటు ఇటు అగస్త్య మహర్షి హయగ్రీవుడు ఒకరు, శ్రీ విద్యా స్వరూపాన్నంతటిని బాగా ఔపోసన పట్టినటువంటి మహానుభావుడు వేరొకరు, సముద్రాలని ఔపోసన పట్టినటువంటి మహానుభావుడు. అటువంటి అగస్త్య మహర్షికి హయగ్రీవుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశాడు అని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తోంది. ఆ అగస్త్య మహర్షి హయగ్రీవుడు ద్వారానికి అటు ఇటు ఉంటారు. లోపలికి ప్రవేశిస్తూనే ఎడం వైపు చూసినప్పుడు చాలా చిత్రమైనటువంటి భంగిమలో ఈ దేశంలో 4 చెరగుల నడయాడి సన్యాసాశ్రమ స్వీకారం చేసి సనాతన ధర్మం యొక్క వైభవాన్ని ప్రమాణాన్ని మళ్ళీ నిలబెట్టి అద్వైత సిద్ధాంతాన్ని లోకమంతా ప్రచారం చేసినటువంటి శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క స్వరూపం ఆ ఎడం వైపు ఉన్నటువంటి గోడ మీద గోచరిస్తుంది. కొద్దిగా లోపలికి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం,
కామాక్షి దేవాలయంలో సాష్టాంగ నమస్కారం చెయ్యడం అనేటటువంటిది ఒక్క ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచే అలవాటు. ఆ ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు గోడ మీద ఆ విఘ్నేశ్వర స్వరూపం, ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వరూపం, ఆ పక్కన మహిషాసురమర్దని, ఎడంవైపుకి తిరిగినప్పుడు శుక్రవార మంటపం, ఆ పక్కన అమ్మవారి శయన మంటపం, అందులోంచి సుప్రభాత సమయంలో అమ్మవారిని పల్లకీలో బయటికి తీసుకొస్తున్నటువంటి అర్చక స్వాములు, ఆ కామాక్షి అమ్మవారి అంతరాలయం ఎదురుగా ఉన్నటువంటి మంటపంలో నిలబడి చూస్తుంటే అమ్మవారి యొక్క మూర్తి దర్శనమవుతూ ఉంటుంది. ఈ కామాక్షి దేవాలయంలో అత్యద్భుతమైన విశేషం ఏమిటి అంటే, వెనక వైపు నుంచి అమ్మవారి దేవాలయంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ అన్నపూర్ణమ్మ తల్లి దర్శనం చెయ్యడానికి రెండు మార్గాలుంటాయి. ఒకటి ధర్మ మార్గము, ఒకటి భిక్షా మార్గము. అన్నపూర్ణమ్మ తల్లి దర్శనానికి వెళ్ళేటటువంటి భక్తులు ధర్మ మార్గం గుండా ప్రవేశించి భిక్షా మార్గం గుండా బయటికి వస్తారు. ఆ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడే అమ్మవారు మహాలక్ష్మి, సౌందర్య లక్ష్మి అన్న పేరుతో వెలసి ఉంటుంది. ఆ పక్కనే కల్వర్ అన్న పేరుతో చోర విష్ణువు అని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు. ఒకనకొకప్పుడు ఎర్రగా సౌందర్య రాశిగా ఉండేటటువంటి శ్రీ మహాలక్ష్మి ఏదో కించిత్ కినుక కలిగి శ్రీ మహావిష్ణువు వంక చూసి, నువ్వు నల్లని రంగులో ఉన్నవాడివి, నేను ఇంత అందక్తిని అన్న భావనతో అతిశయంతో చూస్తే ఆమెకి కలిగినటువంటి అతిశయాన్ని తగ్గించాలనేటటువంటి కోరిక చేత శ్రీ మహావిష్ణువుని సౌందర్యము పోయి నువ్వు విరూపమును పొందదవుగాక అని శాపవాక్కు విడిచిపెడితే ఆనాడు లక్ష్మీదేవి విరూపమును పొందింది. ఇప్పటికీ అరూప లక్ష్మి అన్న పేరుతో కామాక్షి అమ్మవారికి ఎడం చేతి వైపు తల్లి ఉంటుంది. భక్తులు కామాక్షి అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకాన్ని చేత పట్టుకుని మొట్టమొదట అరూపలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆ అరూపలక్ష్మి దగ్గర ఆ కుంకాన్ని వేసి తిరిగి ఆ కుంకాన్ని చేత్తో పట్టుకుని వారాహి అమ్మవారిని, ఎదురుగుండా ఉన్నటువంటి సౌభాగ్య గణపతిని, అక్కడే ఉన్న సంతాన గణపతిని, దశరథ మహారాజు గారు సంతానాన్ని అపేక్షించి కామకోటి దర్శనం చేసుకున్న తరువాత ఏ స్తంభాన్ని నాటి దర్శనం చేశాడో ఆ సంతాన స్తంభాన్ని దర్శనం చేసుకుని 24 గాయత్రీ మహామంత్రపు బీజాక్షరాల యొక్క సూచనగా 24 స్తంభాలతో కూడుకున్నటువంటి గాయత్రీ మంటపంలో వెలసినటువంటి కామాక్షి అమ్మవారికి పునః నమస్కరించి యువతల వైపుకి వచ్చి, ఇప్పుడు సౌందర్య లక్ష్మి దర్శనం చేసుకుని కామాక్షి అమ్మవారికి పూజ చేసిన కుంకాన్ని తీసి అరూపలక్ష్మి పాదముల మీద వేసినంత మాత్రం చేత అరూపలక్ష్మి తన వికృతమైన రూపాన్ని పోగొట్టుకుని తిరిగి సౌందర్యవంతమైన రూపాన్ని పొందింది. మళ్లీ లక్ష్మీదేవి అటువంటి రూపాన్ని పొందడాన్ని చూసి ఆమెని తొంగి తొంగి చూస్తున్నటువంటి దొంగచూపులు చూస్తున్న శ్రీ మహావిష్ణువు వంక లక్ష్మీదేవి చూసి, నన్ను ఓరచూపులతో దొంగచూపులతో చూస్తున్నవాడా, ఓ దొంగ విష్ణువా అని ఆ రోజున సంబోధన చేయడానికి చోర విష్ణు అని పిలిచిందిట. అందుకని ఆయనను అక్కడ కల్వర్ అంటే దొంగ అని, కల్వర్ విష్ణు అని పిలుస్తారు. ఆ కామాక్షి పరదేవత వైభవమే వైభవము. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది ఎంతమంది తరించిపోయారు. ఆ తల్లి దర్శనం చేత, ఆ తల్లి తాంబూలపు పిడచ నోటిలో పెట్టినంత మాత్రం చేత, పుట్టుక చేత మోగవాడైన మోకశంకరులకి మళ్లీ వాక్కు కలిగి మూకపంచశతి అన్న పేరుతో 500 శ్లోకాలతో ఒక అత్యద్భుతమైనటువంటి గ్రంథాన్ని వెలయించారు. కామాక్షి అమ్మవారిని ఎదురుగుండా ఉన్నటువంటి మంటపంలో నిలబడి దర్శనం చేస్తున్నప్పుడు కుడి చేతి వైపు అమ్మవారి యొక్క ఉత్సవ కామాక్షి మందిరం ఉంటుంది. ఆ మందిరానికి ఎదురుగుండా చూస్తే తుండీర మహారాజు వంగి అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉంటాడు. కొద్దిగా వెనక్కి తిరిగి చూస్తే గోడ మీద అభిరామ భక్తుడు అనపడేటటువంటి అమ్మవారి మహాభక్తుడు రచన చేసినటువంటి అభిరామ అంతాది, ఇప్పటికీ ఆ గోడల మీద ఆ శ్లోకాలన్నీ కూడా చెక్కబడి అందమైనటువంటి రీతిలో చదువుకోవడానికి వీలుగా ఉంటాయి. ఒకనాడు తిరుక్కడయూరు క్షేత్రంలో ధ్యాననిష్టలో ఉన్నటువంటి ఆ అభిరామ భట్టు అటుగా వెళ్ళిపోతున్నటువంటి శరభోజీ మహారాజ్ చూసి, ఇతను నన్ను చూసి లేచి నిలబడలేదు, ఎందుచేత అని అడిగాడు. అడిగితే రాజు దండన చేస్తాడేమోనని భయపడినటువంటి అర్చకులు, ఆయన సమాధినిష్ఠుడై ఉన్నాడని చెప్పడానికి భయపడి ఉన్మత్తుడు, ఏదో మాదక ద్రవ్యాన్ని సేవించి ఉన్నాడు అన్నారు. రాజుకు ఆ మాట నమ్మలేక, నమ్మకం కలగక ఆయన్ని తట్టి లేపి అతను బహిర్ముఖుడైన తరువాత ఇవాళ ఏ తిథి అని అడిగాడు. ఆ రోజు అమావాస్య.
ఆయన ధ్యానంలో అమ్మవారి యొక్క నిండుపున్నమి చంద్రబింబం వంటి ముఖాన్ని దర్శనం చేస్తున్న కారణం చేత ఈనాడు పున్నమి అన్నాడు. ఇవాళ రాత్రి వస్తాను, నాకు పున్నమి చంద్రుణ్ణి చూపిస్తావా అన్నాడు రాజు. తప్పకుండా అన్నాడు. రాజు వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఇవాళ అమావాస్యరా, పౌర్ణమి చంద్రుణ్ణి ఎలా చూపిస్తావన్నారు. మీ అమ్మవారే చూపిస్తుందని అభిరామ భట్టు అక్కడ కూర్చుని ప్రదోషవేళ దగ్గర నుంచి ఇంకా పరదేవతని అంత్యాది స్తోత్రంతో స్తుతి చేయడం ప్రారంభం చేశాడు. శ్లోకం యొక్క చిట్ట చివర ఏ మాటతో పూర్తవుతుందో ఆ శ్లోకంతో తరువాతి శ్లోకాన్ని ప్రారంభం చేస్తారు. తీరా శరభోజీ మహారాజు వచ్చేటప్పటికీ అమ్మవారు తన చివి కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అది పూర్ణ చంద్రబింబమై ప్రకాశించింది. అమ్మవారి పరమభక్తుడు కనుక ఆ అభిరామ భట్టు అంటారాయన్ని, ఆయన వ్రాసినటువంటి ఆ అభిరామి అంతాది ఆ కంచి కామకోటి క్షేత్రం యొక్క గోడల్ని ఇప్పటికీ పట్టుకుని ఆయన యొక్క భక్తి వైభవాన్ని చాటి చెప్తుంది. వేరొక వైపు చూసినప్పుడు అసలు ఆ కంచి కామకోటి క్షేత్రానికి అంత ప్రసిద్ధి తీసుకొచ్చి అమ్మవారి ఎదురుగుండా ఒక పూల సజ్జ ఎలా ఉంటుందో అటువంటి ఆకృతిలో గొప్ప శ్రీచక్రాన్ని వేశారు శంకర భగవత్పాదులు. ఆ శ్రీచక్రాన్ని వేసి కామకోటి యందు తాను స్వయంగా కాంచి కామకోటి పీఠాన్ని నిర్మాణం చేసి స్థాపించి ఆ పీఠాన్ని అధివసించినటువంటి శంకర భగవత్పాదుల యొక్క గొప్ప పరదేవతా సంబంధమైనటువంటి స్తోత్రమైన సౌందర్యలహరి ఒకవైపు గోడల మీద చిత్రీకరింపబడి ఉంటుంది. పల్లవరాజుల యొక్క అద్భుతమైనటువంటి శిల్పకళా విన్యాసానికి గుర్తుగా ఇప్పటికీ ఆ దేవాలయపు గోడల మీద చూసినప్పుడు అష్టవల పద్మాలు కనపడుతూ ఉంటాయి. కామకోటి క్షేత్రం యొక్క అద్భుతంగా శంకర భగవత్పాదులే. ఆ శంకర భగవత్పాదుల యొక్క అపూర్వమైనటువంటి దేవాలయం ఇప్పటికీ కామకోటి ప్రాంగణంలోనే ఉంది.